లో ఓటమి పార్టీ నేతల వరసలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాస్తుపై ఫోకస్ పెట్టారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో వాస్తు మార్పులకు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఈశాన్యం నుంచి రాకపోకలు సాగించేందుకు వీలుగా ఎంట్రీ గేట్ దగ్గర కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. తెలంగాణ భవన్లో వాస్తు మార్పులపై ఇన్సైడ్ స్టోరీ. దాదాపు పదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కారు పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత అరెస్టై తీహార్ జైలుకు వెళ్లారు. ఇతర నాయకులను కేసులు వెంటాడుతున్నాయి. ఇక గులాబీ దళంలో కీలక నేతలు ఇతర పార్టీల్లోకి వలసపోతున్నారు. ఈ పరిణామాలు గులాబీ పార్టీ అధినేతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఆయన వాస్తును సరిచేసుకునే పనిలో పడ్డారు. కేసీఆర్ కు మొదట్నుంచి వాస్తు ముహూర్తాల పట్ల విశ్వాసం ఎక్కువ. వాస్తు నిపుణులు వేద పండితులను సంప్రదించిన తరువాతే ఏ పనైనా చేస్తారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు వరుసగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ భవన్లో వాస్తు లోపాలే ఇందుకు కారణమని భావిస్తున్నారట. దీంతో వాటిని సరిచేస్తే పార్టీకి ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుందని సూచించారట. బీఆర్ఎస్ బాస్ ఆదేశాలతో తెలంగాణ భవన్లో వాస్తుపరమైన మార్పులు చేర్పులు చేస్తున్నారు. తెలంగాణ భవన్ ఉత్తరాభిముఖంగా ఉంది. మెయిన్ గేట్ కూడా ఆ దిక్కునే ఉంది. అయితే గేట్లు మాత్రం వాయువ్యం ఈశాన్యం రెండు వైపులా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు వాయువ్యం గేటు నుంచే కేసీఆర్ సహా నేతలంతా రాకపోకలు సాగిస్తున్నారు. ఇన్నాళ్లు ఈశాన్య గేటుకు తాళం వేసి అక్కడ వాహనాలు పార్క్ చేసేవారు. అయితే ఇక మీదట ఈశాన్యం గేటు నుంచి తెలంగాణ భవన్ లోపలికి ప్రవేశించి వాయువ్యం నుంచి బయటకు వెళ్లాలి అని వాస్తు పండితులు సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నిరుపయోగంగా ఉన్న ఈశాన్య గేటు దగ్గర మరమ్మతులు చేస్తున్నారు. ఈ ద్వారం నుంచి రాకపోకలు సాగించేందుకు వీలుగా ర్యాంప్ నిర్మాణ పనులు చేపట్టారు. ఒకటి రెండు రోజుల్లోనే అవి పూర్తవుతాయి. ఇక త్వరలోనే కేసీఆర్తో పాటు పార్టీ ముఖ్య నేతలంతా ఈశాన్య గేటు నుంచి తెలంగాణ భవన్లోకి ప్రవేశిస్తారు. వాయువ్యం గేటు నుంచి బయటకు వెళతారు అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి తెలంగాణ భవన్లో వాస్తు మార్పులు బీఆర్ఎస్ కు ఏ మేరకు కలిసొస్తాయో చూడాలి.